ఇది ఈ సాటర్డే ఎపిసోడ్ రివ్యూ పార్ట్ టూ పార్ట్ వన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి సో పార్ట్ టూ మనం ఎక్కడున్నామంటే షన్ను అంటే నాగార్జున గారు ఒక్కొక్కరిని లేపుతూ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు సన్నీ ఫీడ్బ్యాక్ అయిపోయాక షన్ను ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేసేది షన్నుకి చాలామంది చాలా ఎక్కువ క్లాస్ పీకుతుంది అనుకున్నది కానీ పేకలేదు దానికి రీజన్ కూడా నేను చెప్తాను ఫస్ట్ ఏం ఏం చూద్దాం నాగార్జున షన్ను లేపి ఏంట్రా ఇది షన్ను డిస్కషన్స్ ఎక్కువ అవుతున్నాయి నాకు ఒక విషయం చెప్పు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు నువ్వు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ఎలా మేనేజ్ చేస్తున్నావు మీది గమనించారా ఏంటైజ్ షా నువ్వు డిస్కషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అని ఆ డిస్కషన్స్ మీద ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బట్ నువ్వు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ఎలా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పి పొగడత కింద మార్చేసేది ఏదైతే సజెషన్ కామెంట్ చేయాలో దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా పొగిడేది దానికి రీజన్ చెప్తాను దానికి ఇమీడియట్లీ షన్ను స్టార్టింగ్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను సార్ బట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే నాగార్జున గారు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అర్థం అవుతుంది కానీ నువ్వు మోజుదంలో డిస్కషన్ ఎందుకు పెడుతున్నావో అర్థం కావట్లేదు బట్ వెరీ గుడ్ యు ఆర్ డూయింగ్ గుడ్ యూఆర్ నాట్ గెటింగ్ ఇన్ఫ్లుయన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటారు ఎక్కడా కూడా నెగిటివ్ సెన్స్లో మాట్లాడలేదు ఎక్కడా కూడా నువ్వు తప్పు చేస్తావు అని ఎక్కడ స్ట్రెస్ చేయలేదు జస్ట్ ఏంటంటే మోజుదంలో డిస్కషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అందరి తప్పించి ఎక్కడ ఏమీ మార్చుకోమని చెప్పలేదు కారణం ఏంటి ఏదైతే బ్యాక్బిచింగ్ చేస్తున్నాడో ఏదైతే నెగటివిటీస్ స్ప్రెడ్ చేస్తున్నాడో అది ఉండాలి కొంతకాలం పాటు ఇప్పుడే దాన్ని కరెక్ట్ చేసేస్తే టీఆర్పి రాదు మనుషుల మధ్య ఈ పొలాలు పెట్టడాలు ఏదైతే యాటిట్యూడ్ చూపిస్తున్నాడో చెప్పాను కదా ఇప్పుడు విలన్ హీరో ఉన్నట్లే విలన్ కూడా ఉండాలి ఒక సినిమా స్టోరీకి అప్పుడే మనం దాన్ని చూడగలుగుతాం ఇప్పుడు పర్ఫెక్ట్ విలన్ లాగా చెప్పాలంటే యాంటీ హీరో లాగా షన్ను బిహేవ్ చేస్తున్నాడు యాంటీ హీరో కాదు పర్ఫెక్ట్ విలన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అన్ఫార్చునేట్లీ ఇక్కడ విలన్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి విలన్ని గెలిచేలా చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ విలన్ విలనే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్న విలన్ విలనే ప్రస్తుతానికి మనకి చూపిస్తున్న బిహేవియర్ని బట్టి షన్ను ఒక పర్ఫెక్ట్ విలను ఆ విలన్ను బిహేవియర్ని కరెక్ట్ చేయట్లేదు నాగార్జున ఎందుకంటే ఆ విలనిజం ఇంకొంచెం కావాలి మనకి ఎపిసోడ్స్ రక్తి కట్టాలంటే ఈ విధంగా మనిషి ఇదే టైప్ ఆఫ్ బిహేవియర్ కంటిన్యూ చేయాలంటే ఆ విలనిజం కంటిన్యూ అవ్వాలి సో నో కరెక్షన్స్ దిస్ వీక్ యా సో షన్నుది అయిపోయింది నెక్స్ట్ రవీన్ దైపోయింది యాక్చువల్గా రోజు రవికి అయిన ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు తెలిసి రవి విషయంలో సింపతియే వస్తుంది ఆడియన్స్లో రవి తప్పు అయితే మాత్రం అనుకో ఎందుకంటే ఇక్కడ రవి ఇప్పుడు లహరి విషయం అప్పుడు ఇప్పుడు రవి ఫేస్ చూడండి రవి నిలబడిన స్టాన్స్ చూడండి రవి మాటల్లో ఉండి ఆ ధైర్యం చూడండి అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసి చూడండి అప్పుడు కంప్లీట్లీ బాడీ లాంగ్వేజ్ ఒక దోషిలాగా ఉంది ఎలా తెప్పించుకోవాలి నేను తప్పు చేసిన ఎలా తెప్పించుకోవాలి అబద్ధం చెప్పిన ఎలా తెప్పించుకోవాలి అన్నట్లుంది ఈరోజు బాడీ లాంగ్వేజ్ చూడండి ఎక్కడ భయం లేదు ఎక్కడ తప్పు చేసిన భావన లేదు ప్రతి చోట కూడా నేను చేసిన ఇది ఒక స్ట్రాటజీ ఇది ఫాలో అయ్యాను అది స్ట్రాటజీ ఫెయిల్ అయింది ఎక్కడ ఏ విషయంలో తప్పు చేయలేదు శ్వేతకి చెప్పి కానీ లోబో లోబోకి చెప్పి శ్వేతకి చెప్పాను అనకూడదు లోబోకి చెప్పి తప్పు చేశాను అనేది లేదు ఎక్కడ ఈ రోజు ఎపిసోడ్లో తన నుంచి నేను తప్పు చేసిన భావన లేదు అవతల నాగార్జున గారే నువ్వు తప్పు చేసావు అన్నప్పటికీ కూడా స్ట్రాంగ్గా నిలబడ్డాడు ఇది లహది టైంలో లేదు ఎందుకు లహది టైంలో తనకు తెలుసు తను తప్పు చేసిన విషయం తెలుసు దాన్ని కవర్ చేసుకోలేక చచ్చాడు బట్ ఇక్కడ తను చేసింది క్రైమింగ్ కాదు అది జస్ట్ ఏంటంటే స్ట్రాటజీ ఫెయిల్ అయింది అది అబ్సల్యూట్లీ ఇప్పుడు ఒక్కొక్కసారి బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు అని తెలిసినప్పటికీ గబుక్కుని బై మిస్టేక్ లేకపోతే అది ఎక్కువ దాని మైండ్లో రాకో ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు ఆ తర్వాత ఇంత సివియర్ పనిష్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది బిగ్ బాస్ ప్రాపర్టీ అంటే మనకి ఇక్కడ అద్దాలు డ్యామేజ్ అయిపోవడం పెద్ద పెద్ద డ్యామేజ్ కాదు కదా చిన్న పిల్లోనే కదా అని అనుకుని ఉండొచ్చు ఏమైనా ఏమనుకున్నాడు మనకు తెలియదు కానీ మరి పెద్ద క్రైమ్ అయితే చేసే లేదు సో అందుకనే అంత ధైర్యంగా ఉన్నాడు సో రవిని వచ్చి రవిని అడిగితే అసలు ఏం జరిగిందని అడిగితే రవి చెప్తాడనమాట ఫస్ట్ డే ఫస్ట్ డే బేసికలీ తనే వెళ్ళి తీయబోయాడంట ఈ దూదిని సో తను ఓన్లీ ప్లాన్ వేసాడు వేరే వాళ్ళ చేసి ఎగ్జిక్యూట్ చేసాడు అన్నట్లు కాదు ఫస్ట్ డే తనే ట్రై చేశాడంట ట్రై చేస్తున్నప్పుడు పైన ఇలా జిప్ ఓపెన్ చేస్తే లోపల అది ప్లాస్టిక్ కవర్లో ఉంది పాలిథీన్ కవర్లో ఉండేసరికి ఈ లోపల ఎవరో వస్తున్నారని తెలిసి అది జిప్ క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ లోబో ఉంటే లోబోకి అప్పుడు చెప్పాడంట ఆ తర్వాత కూడా లోబో తిన కలిసి వెళ్ళి తీసుకున్నారంట వేరే చోట మంచి కదా సో డెఫినెట్లీ తను ఎగ్జిక్యూట్ చేయడమే కాదు ఎగ్జిక్యూట్ చేయించడం కాదు చేయ తను కూడా చేసాడు సో అది ప్లాన్ తనకు వేరే వాళ్ళని బుక్ చేసే ఉద్దేశం అయితే లేదు అది ఏంటి అని బుక్ చేసే ఉద్దేశం లేదు తను చేసినంత లోబోతో కలిసి శ్వేత అక్కడ ఉంది తన కొట్టడాలు ఏమీ చూసుకుంటే తను మన ఎద్దాం ఎలా తెచ్చుకుందామని చెప్పేసి తెచ్చేది అంతే శ్వేతనే వెళ్ళి శ్వేతని తీస్తామన్నట్లు తన ఉద్దేశం కూడా కాదు సో ఆ విషయంలో నేనైతే డెఫినెట్గా రవిని నమ్ముతాను అందులో రవి ఏది కావాలని ఎవరిని బుక్ చేయడానికి అయితే ట్రై చేయలేదు అయితే ఇంకా ఇంకో మాట అన్నాడు ఈ ఫస్ట్ డే ఇలా చేసాము ఆ రోజు వచ్చాక నెక్స్ట్ డే అసలు ఈ డిస్కషన్ కూడా రాలేదు నెక్స్ట్ డే వీళ్ళు చేస్తున్నదనే విషయం నాకు తెలియదు అని అన్నాడు అది అబ్సల్యూట్లీ కరెక్ట్ నెక్స్ట్ డే బహుశా వాళ్ళు చేస్తున్న విషయం తెలియకపోవచ్చు తనకి అయితే శ్వేత నీకు తెలుసు అంటుంది అది నిజానికి మెయిన్ టాపిక్ కూడా కాదు తెలియలేదు తెలుసు తెలిస్తే తెలియకపోతే ఏంటి తప్పు శ్వేత చేయడం అంటే శ్వేత తప్పే కదా అలా అసలు అయినా శ్వేతకి మినిమం ఆలోచించడం ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు ఈరోజు చేయాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ వీళ్ళు లీడింగ్లో ఉన్నారు వాళ్ళకి నిన్న పవర్ ఇచ్చింది ఇప్పుడు ఇది చేయాల్సిన అవసరం ఏముంది అదన్న ఆలోచించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయకూడదు అన్న ఆలోచన ముందు శ్వేత కూడా ఉండాలి రవి అన్నాడు లోబో ఎగ్జిక్యూట్ చేశాడు సరే అదే ఇది బిగ్ బాస్ ప్రాపర్టీగా కదా ఇలా చేయకూడదేమో ఇది రూల్స్ సెకండ్ ఏమో అన్న ఆలోచన రావాలి కదా సొంతంగా ఆలోచించదా అసలు అది సెకండ్ డే చేయడం ఏంటి పోనీ చేసినప్పుడు చెప్పిందా చెప్పలేదు చెప్పలేదు కానీ నీకు తెలుసు నీకు తెలుసు అంటున్నాను మళ్ళీ ఆ నీకు తెలుసు నీకు తెలుసు అండంలో ఏముంటుంది ఏది పట్టుకొచ్చింది ఇలా అంటున్నప్పుడు నాగార్జున అది అంటారు సో నువ్వు ఫస్ట్ డే అది తీయమని చెప్పినప్పుడు సెకండ్ డే తీయొద్దు అని కూడా చెప్పాలి కదా అంట ఎందుకు చెప్పలేదు అంటే రవి రవి అంటే మినిమం కామన్ సెన్స్ ఉంటుంది వీళ్ళకి అనుకుని చెప్పలేదు తను ఎందుకని ఇప్పుడు లీడింగ్లో ఉండి పవర్ వచ్చి వాళ్ళ అన్ని టాయ్స్ వాళ్ళకి వచ్చి ఇప్పుడు ఇలాంటి దొడ్డిదని ఎందుకు చేయడం సో అది మినిమం కామన్ సెన్స్ కదా సో అది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసేది అది లేదనమాట ఇక్కడ అయితే శ్వేత రవికి తెలుసు శ్వేత చెప్తుంది నాగార్జున తోటి రవికి తెలుసు సెకండ్ డే మేము క్వశ్చన్లో కాటన్ వాడుతున్నామని అని అంటే రవి రవి నాగార్జున అడుగుతారు నీకు ఆ కాటన్కి ఈ కాటన్కి మధ్య డిఫరెన్స్ నీకు తెలీదా అని అడిగేది ఎందుకంటే క్వశ్చన్లో కాటన్ వాడుతున్నప్పుడు ఆ కాటన్ పెట్టి కుట్టిన వ్యక్తి కూడా రవి కాబట్టి నీకు ఆ డిఫరెన్స్ తెలీదు అని చెప్పి అడిగారు ఎందుకంటే డిఫరెన్స్ తెలిసినప్పుడు నీకు తెలిసి ఉండాలి శ్వేతాలు తెచ్చినట్లు అన్నట్లుగా మీనింగ్ తోటి అడిగితే అంటే సేమ్ ఉన్నాయి అని అంటాడు సేమ్ లేవు అంటది శ్వేత అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అని చెప్పేసి అంటే విశ్వ వచ్చి అది ఓపెన్ చేస్తారనమాట ఓపెన్ చేస్తే ఆ క్వశ్చన్ చూసాక అప్పుడు అవి అంటాడు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అది డిఫరెన్స్ తెలియదు అంటే కాజల్ని పిలిచి డిస్క్వాలిఫైడ్ సంచాలకు ఇలా రా అని పిలిస్తే డిస్క్వాలిఫైడ్ అనకండి సార్ అని అంటది కాజులు ఆ కాజు మీద సీరియస్గా ఆర్ డిస్క్వాలిఫైడ్ అని సీరియస్గా అంటే నో మూసుకుంటుంది ఇంకా అప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఉందంటే చాలా డిఫరెన్స్ ఉంది సార్ అని అంటది యాక్చువల్లీ మన కంటికి మాత్రం అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు బట్ ఆల్రెడీ రవి మీద ఎప్పుడు ఏదోటి ఉంటుంది కదా అది కాక రవిని బుక్ చేయాలి రవిది పెద్ద తప్పు అని ప్రూవ్ చేయాలి సో చాలా డిఫరెన్స్ ఉందంటే నిజంగా చాలా డిఫరెన్స్ అయితే ఉండి ఉండదు కొంచెం డిఫరెన్స్ ఉండి ఉంటుంది కాదు అలా అన్నది సిరి అందుకనే వెంటనే ఒప్పేసుకోలేదు అలా సైలెంట్గా ఉంది ఇంకా నాగార్జున గారు మొత్తం అందరిని రవి తప్పు చేసాడా లేదా అని ఎవరనుకుంటున్నారో తప్పు తప్పు అనుకుంటున్న వాళ్ళు చేయొత్తండి తప్పు చేయలేదు రవి కరెక్ట్ అని అనుకున్న అనుకుంటున్న వాళ్ళు చేయతుంది ఎవరు ఎత్తు చెయ్యి ఎవరేత్తారు నాగార్జున గారు అన్నాక అంతలా నాగార్జున గారు రవిని తిడుతున్నప్పుడు చేయితు నాగార్జున గారు ఎగనిస్ట్గా ఎవరే ఎత్తారు సో ఇది ఒక నాగార్జున గారి స్ట్రాటజీ ఇది సో రవిని బాగా బుక్ చేసేది అయితే ఇక్కడ కూడా రవి స్ట్రాంగ్గా చెప్పాడు ఏమని ఐఆమ్ బీయింగ్ ట్రూ టు మై సెల్ఫ్ సర్ నాకు అనిపించింది నేను చేస్తాను అంతేస్తుంది అని అన్నాడు ఇక్కడ ఈరోజు రవి నుంచి నాకు ఇది బాగా నచ్చింది స్ట్రాంగ్గా నిలబడ్డాడు స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యాడు ఇలాగే ఉండాలి తప్పు చేయని వాడి దగ్గర నుంచి వచ్చి కాన్ఫిడెన్స్ ఇది అయితే అప్పటికి నాగార్జున అంటారు తప్పులు చేస్తుంటే చెప్పడం నా బాధ్యత తర్వాత మీ ప్రవర్తన మీ ఇష్టం అని చెప్పి అంటారు అంటే నాగార్జున గారు అయితే స్ట్రాంగ్గా రవిది తప్పు అన్నట్టు ఫీల్ అవుతున్నారు నాగార్జున గారు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు లాహది విషయంలో కూడా రవిదే తప్పు ప్రియ తప్పు లేదు అన్నట్టు ఫీల్ అయ్యారు ఇక్కడ కూడా నా రవిదే తప్పు శ్వేతాది తప్పు లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు శ్వేతాది తప్పు చెప్పండి అది రవి నువ్వు తప్పు చేసావు నీతో పాటు శ్వేత కూడా తప్పు చేస్తుంది శ్వేతకు కూడా ఓన్ థింకింగ్ ఉండాలి అనేది చెప్పాలి రవిదే తప్పు అన్నట్టు తేల్చేసారు సో నేనైతే ఈరోజు కంప్లీట్లీ రవికి నా సానుభూతి రవికి నా సింపతి అలాగే ఉంటుంది రవి ఈరోజు నాకు రవి రెస్పాండ్ అయిన విధానం నాకు చాలా నచ్చింది ఈరోజు ఐ అప్రిషియేట్ రవి ఫర్ దిస్ బిహేవియర్ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయాక ఇది అయిపోయాక నెక్స్ట్ ఏంటి ఏంటి అనేది పార్ట్ త్రీలో చూద్దాం రివ్యూలో ఎందుకంటే అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అదంతా ఒకటే వీడియోలో కవర్ చేస్తాను సో పార్ట్ త్రీ రివ్యూ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అది చూడండి